డైనోసార్లు అని పిలువబడే చరిత్రపూర్వ సరిసూపాలు సుమారు రెండు వందల ముప్పై మిలియన్ సంవత్సరాల క్రితం మెసోజోయిక్ శకం యొక్క మధ్య నుండి చివరి ట్రయాసిక్ కాలంలో ఉద్భవించాయి వారు ఆర్కోసాస్ పాలక సరిసూపాలు అని పిలువబడే సరిసూపాల ఉపతరగతిలో సభ్యులు ఈ సమూహంలో పక్షులు మరియు మొసళ్లు కూడా ఉన్నాయి శాస్త్రవేత్తలు మొదట ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవైలలో డైనోసార్లపై అధ్యయనం చేయడం ప్రారంభించారు వారు ఒక పెద్ద భూ సరిసూపం యొక్క ఎముకలను కనుగొన్నప్పుడు వారు ఆంగ్ల గ్రామీణ ప్రాంతాలలో పాతిపెట్టబడిన మెగాలోసారస్ పెద్ద బల్లి అని పిలిచారు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రెండులో సర్ రిచర్డ్ ఓవెన్ బ్రిటన్ యొక్క ప్రముఖ పాలియోంటాలజిస్ట్ మొదట డైనోసార్ అనే పదాన్ని సృష్టించారు ఓవెన్ మూడు వేర్వేరు జీవుల ఎముకలను పరిశీలించాడు డుట్ మెగాలోసారస్ ఇగువానాడాన్ ఇగువానా దంతాలు మరియు హైలేయోసారస్ ఉడ్లాండ్ బల్లి ప్రతి ఒక్కటి భూమిపై నివసించాయి ఏ సజీవ సరిసూపం కంటే పెద్దవి కాళ్లను పక్కకు కాకుండా నేరుగా శరీరాల కింద ఉంచి నడిచారు డుట్ మరియు ఇతర తెలిసిన సరిస్సూపాల కంటే వారి పిరుదులలో మూడు ఎక్కువ వెన్నుపూసలను కలిగి ఉన్నాయి ఈ సమాచారాన్ని ఉపయోగించి ఈ ముగ్గురూ సరిస్సూపాల ప్రత్యేక సమూహాన్ని ఏర్పరుచుకున్నారని ఓవిన్ నిర్ధారించాడు డుట్ దానికి డైనోసారియా అని పేరు పెట్టాడు ఈ పదం పురాతన గ్రీకు పదం దీనోస్ భయంకరమైన మరియు సౌరోస్ బల్లీ లేదా సరిస్సూపం నుండి వచ్చింది అప్పటి అప్పటినుండి డైనోసార్ శిలాజాలు ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడ్డాయి మరియు ఈ జీవుల యొక్క అనేక విభిన్న రకాల గురించి మరింత తెలుసుకోవడానికి పాలియోంటాలజిస్టులు అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు సాంప్రదాయకంగా డైనోసార్ సమూహాన్ని రెండు వరుసలుగా విభజించారు డొట్ పక్షిహిప్ ఓర్నితిషియా మరియు బల్లిహిప్ సౌరిషియా అక్కడి నుండి డైనోసార్లు అనేక జాతులుగా విభజించబడ్డాయి ఉదా టైరోనోసారస్ లేదా ట్రేసరాటాప్స్ మరియు ప్రతి జాతి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతులుగా విభజించబడింది కొన్ని డైనోసార్లు ద్విముఖంగా ఉండేవి అంటే అవి రెండు కాళ్లపై నడిచాయి కొందరు నాలుగు కాళ్లపై చతుర్భుజి నడవగా పరికొందరు ఈ రెండు నడక సేలుల మధ్య మారగలిగారు కొన్ని డైనోసార్లు ఒక రకమైన శరీర కవచంతో కప్పబడి ఉన్నాయి దుట్ మరియు కొంతమందికి వారి ఆధునిక పక్షి బంధువుల వలె ఈకలు ఉండవచ్చు కొన్ని వేగంగా కదులుతుంటే మరికొన్ని నెమ్మదిగా కదులుతున్నాయి చాలా డైనోసార్లు శాకాహారులు లేదా మొక్కలను తినేవి కానీ కొన్ని మాంసాహారులు మరియు మనుగడ కోసం ఇతర డైనోసార్లను వేటాడడం లేదా తొలగించడం చేస్తారు డైనోసార్లు ఉద్భవించిన సమయంలో భూమి యొక్క ఖండాలన్నీ ఒకే భూభాగంలో కలిసి ఉండేవి ఇప్పుడు పాంగేయా అని పిలువబడుతుంది దాని చుట్టూ ఒక భారీ సముద్రం ఉంది జురాసిక్ కాలంలో పాంజియా ప్రత్యేక ఖండాలుగా విడిపోవడం ప్రారంభమైంది సుమారు రెండు వందలు మిలియన్ సంవత్సరాల క్రితం మరియు డైనోసార్లు తమ ఉనికిలో ఉన్న కాలంలో అవి నివసించిన ప్రపంచంలో గొప్ప మార్పులను చూసేవి సుమారు అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ కాలం చివరిలో డైనోసార్లు రహస్యంగా అదృశ్యమయ్యాయి అనేక ఇతర రకాల జంతువులు అలాగే అనేక జాతుల మొక్కలు దాదాపు అదే సమయంలో మరణించింది మరియు ఈ సామూహిక వినాశనానికి కారణమేమిటనే దానిపై అనేక పోటీ సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సమయంలో సంభవించిన గొప్ప అగ్నిపర్వత లేదా టెక్టోనిక్ కార్యకలాపాలతో పాటు డుట్ సుమారు అరవై ఐదు పాయింట్ ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహసకలం భూమిని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు నూట ఎనభై ట్రిలియన్ టన్నుల తీంటీ బలంతో ల్యాండ్ అయ్యి భూమి అపరితలం అంతటా అపారమైన బోడిదను వ్యాపింపజేసింది నీరు సూర్యరశ్మి అందక మొక్కలు ఆల్గేలు చనిపోయి ఉండేవి గ్రహం యొక్క శాకాహారులను చంపడం ట్ ఈ శాకాహారుల కళేబరాలతో కొంతకాలం ఉన్న తరువాత మాంసాహారులు కూడా చనిపోయి ఉంటాయి డైనోసార్లు మెసోజోయిక్యుగంలో మాదిరిగా ఇప్పుడు భూమిపై నడవలేవు ఈ భారీ సరిస్సూపాల ఆనవాళ్లను వాటి ఆధునిక సంతతిలో గుర్తించవచ్చు పక్షులు పాలియాంటాలజీ అధ్యయనంలో కూడా డైనోసార్లు నివసిస్తున్నాయి మరియు వారి గురించి కొత్త సమాచారం నిరంతరం బహిర్గతం చేయబడుతోంది చివరగా వారు తరచుగా సినిమాల్లో మరియు టెలివిజన్లో కనిపిస్తారు డుట్ డైనోసార్లకు ప్రజల ఊహల్లో గట్టి పట్టు ఉంది అవి అంతరించిపోయే ప్రమాదం లేని ఒక రాజ్యం